toes till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. Swag se karenge sabka swagat. హే హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా తర్వాత మీకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను అనమాట. సో మీకు ఈ వీడియోలో మీకు రెడ్మీ నోట్ 5 ప్రో అన్బాక్సింగ్ చూపిస్తాను అనమాట. సో చాలా 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 కష్టపడి తెచ్చుకున్న ఈ ఫోన్ అయితే, ఐ మీన్ ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్ నుంచి. సో మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను, మీరు ఎండ్లో ఏ విధంగా మీరు ఏమంటారు బై చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ లైవ్లో చెప్పాను, కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తాను. సో ప్రజెంట్ అయితే మేము అన్బాక్స్ చేస్తాను ఈ వీడియోని, సో తప్పకుండా ఈ వీడియోని పూర్తి అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్. సో నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసే కూడా నాకు వచ్చేసింది వితిన్ వన్ డే టూ అవర్స్ మధ్యలో వచ్చేసింది, అంటే 1 day 2 hours అంటే 26 hours వచ్చింది అనమాట. సో మనకి బాక్స్ అనమాట ఇది. సో మనం వెనకాల చూసుకోవచ్చు మేడ్ ఇన్ ఇండియా అని రాసింది, కొంచెం మీకు క్లారిటీ తక్కువ ఉండొచ్చు. సో మేడ్ ఇన్ ఇండియా అని ఇక్కడ రాశారనమాట. షామి కంపెనీ చైనా కంపెనీ కానీ మేడ్ ఇన్ ఇండియా, అంటే అసెంబ్లీ అనేది ఇండియాలో మాత్రమే. సో పైన చూసుకోవచ్చు మీకు 4GB అండ్ 64GB బ్లాక్ వేరియంట్ అనమాట ఈ ఫోన్. సో పైన రెడ్మీ నోట్ 5 ప్రో ఉంది, కిందనేమో చిన్న లేబుల్ ఉంది, సో సీల్ లేబుల్ అనుకుంటాను నేను. సో మనకి పైన ఏం రాస్తలేదు, మీ డాట్ కామ్ అని రాస్తుంది, సైడ్ కేమో రెడ్మీ నోట్ 5 ప్రో అని రాసింది. సో ఇక్కడ మీ అన్బాక్స్ సిద్ధం, ఇక్కడ మీకు ఇండియాస్ నెంబర్ 1 ఫోన్ అంట ఇది, అక్కడ పైన రాసింది నెంబర్ 1 బ్రాండ్ అని. సో నేను అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ ఉంది, దాని ద్వారా నేను ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మనకి బాక్స్ అన్బాక్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంది, కానీ చేస్తాను ఇప్పుడు. సో మనకి ఫోన్ అనేది 4GB వేరియంట్ అనమాట. సో మనకి ఇది ఫ్లిప్కార్ట్లో 14,000 రూపీస్ అనేది అవైలబుల్గా ఉంది, 14,000 రూపాయలు. సో మీరు ఎప్పుడైతే అప్పుడైతే ఆర్డర్ చేసుకోలేదు అని ఫ్లాష్ సేల్స్ ఉంటాయన్నమాట, ప్రతి విట్నెస్ డే ఉంటుంది ఫ్లాష్ సేల్ అనేది ఫ్లిప్కార్ట్లో. ఎంఐ డాట్ కామ్లో ఉంటే ట్రై చేసుకోండి, అక్కడ మీకు ఒక లక్ ఫోన్ కొనాలి ఉంటాయి కనుక మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఏమైనా ఇస్తాను నేను. సో మనకి అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో సైడ్కి ఒక సంథింగ్ స్టిక్కర్ ఉంది, అది ఓపెన్ చేద్దాం. సో అన్నీ ఓపెన్ చేస్తాను అనుకుంటున్నా సైడ్ కానీ చుట్టూలా. ఇప్పుడు ట్రై చేద్దాం ఓపెన్ చేయడానికి బాక్స్ అయితే. కొంచెం గట్టిగానే ఉంది బాక్స్ అయితే, మనకు సేఫ్టీ పర్పస్ అనుకోవచ్చు అంత గట్టి పెట్టాను అక్కడ. సో ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఓపెన్ చేసాం కదా, సో మనం బాక్స్లో ఏమైనా చూద్దాం ఒకసారి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లో వచ్చేసి మనకి ఒక నేను ఏమంటారు చూద్దాం ఒకసారి ఏముందో అది. సో మనకు ఫస్ట్ బాక్స్లో వచ్చింది ఏంటంటే ఒక సాఫ్ట్ కేస్ అనుకుంటా ఫ్రెండ్స్, ఇది ఒక సాఫ్ట్ కేస్ ఇది. సో మనకు ఒక సాఫ్ట్ కేస్ అనమాట, మనం కేస్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు మనకు ఫోన్లో బాక్స్తో పాటు. సో మనకి తర్వాత చూస్తే ఒక ఫోన్ మాత్రం ఉంది, మనకి ఫోన్ పక్కన పెడదాం ఒకసారి. ఇది చూసుకోండి ఇక్కడ రెడ్మీ నోట్ 5 ప్రో బ్లాక్ కలర్, వెనకాల కెమెరా చూసుకోవచ్చు క్లియర్ తెలుస్తుంది. సో ఇప్పుడు చూస్తే కనుక మనకి ఇప్పుడు కింద మ్యాన్యువల్స్ ఉన్నాయి, అంటే ఒక బుక్లెట్స్ ఉన్నాయి చదువుకోవచ్చు, పక్కన పెడదాం దాన్ని కూడా. సో మనకి ఇక్కడ వచ్చేసి ఛార్జర్ అడాప్టర్ అనమాట ఇది, ఇదేమో మనకి ఛార్జర్ అనమాట. సో అది యూఎస్బి, అంటే యూఎస్బి టైప్ సి అయితే కాదు, యూఎస్బి మామూలు. సో మనకి 5.2 సపోర్ట్ చేసిన 5.2 వోల్ట్స్ ఛార్జర్ అనమాట, ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. ఫోన్ మొత్తం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కానీ ఫాస్ట్ ఛార్జర్ కాదనమాట. సో బాక్స్లో ఇంకొకటి మిగిలింది ఏంటంటే అది ఒక సిమ్ జెట్టి టూల్ అనమాట, అంతే. ఆ సిమ్ తీసుకొని వేసుకొని పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఫోన్ అయితే ఆన్ చేశాను, ఆన్ చేసినట్టే మనకి మ్యూన్ అని వచ్చింది. ఇక్కడ మనకి భాష ఐ మీన్ ఏమంటారు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని, తర్వాత ఇండియా అంటే కంట్రీ సెలెక్ట్ చేసుకోబడినారు, సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. ఇక్కడ నేనైతే మొత్తం సెట్ చేస్తాను, సెట్ చేసి మళ్ళీ వీడియో ఇస్తాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకొని మనం సెటప్ చేస్తున్నాను ఇప్పుడు. సో మన సెటప్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ ఇక్కడ మనము థీమ్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వేసిన ఒకటి అయిపోతుంది, సో వేసిన ఒకటి థీమ్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో దీని తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు దీనిలో డైరెక్ట్గా ఐ మీన్ దీనిలో స్టోరేజ్ ఎంత ఉంది అదే కానీ ఇప్పుడు ఏమై 9.8% నడుస్తుంది చూద్దాం ఒకసారి. నేను ఆల్రెడీ వైఫై కనెక్ట్ చూసాను, ఇప్పుడు 9.something అలా వచ్చింది అనమాట, మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్లస్ మనకు 9.2.4.0 స్టేబుల్ వర్షన్ నడుస్తుంది అనమాట మన ప్రజెంట్ అయితే. మనం ఫస్ట్లో వచ్చిన చాలామందికి యూట్యూబ్లో వీడియోస్ ఉంటారు, అప్పుడు మనకి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అంటే ఇక్కడ మనకి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఆల్రెడీ అప్డేట్ వస్తుంది ఫోన్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 4GB RAM వేరియంట్ ఇక్కడ ఉంది, మనకి 52.47 MB మనకి అవైలబుల్గా ఉంది, అంతే అకౌంట్ 7.1.1తో 100% నడుస్తుంది అనమాట ఫోన్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్. సో అన్బాక్స్ అయితే అయిపోయింది.
సో ఫ్రెండ్స్ మీకు లాస్ట్లో వీడియో ఎండ్లో ఈ ఫోన్ ఈజీగా ఎలా బై చేయాలో చెప్తాను అని చెప్పాను కదా. సో మనకి ఎలా బై చేయాలంటే కనుక మనం ఫ్లిప్కార్ట్లో సేల్ ఎప్పుడైతే ట్రై చేస్తారో, నేను ఓన్లీ ఫ్లిప్కార్ట్ చెప్తాను, ఎంఐడి.com నాకు తెలియదు ఎందుకంటే నేను అసలు ట్రై చేయలేదు, నాకు ఎప్పుడు ట్రై చేసినా అది అసలు అవ్వలేదు. సో ఫ్లిప్కార్ట్లో ఆటో కార్డ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు అసలు ఫస్ట్ మీకు 2 o'clock సేల్ ఉంటుంది అప్పుడు మీకు ఆటో స్టాక్ వచ్చినా బాధపడకండి, ఎందుకంటే 12:25 ఒకసారి అంతేకాకుండా 12:55 ఒకసారి మీకు సేల్ అయితే వస్తుంది. అంటే నేనైతే ఆ టైంకే చేశాను ఫోన్ అనేది, 12:30 అయితే చేయలేదు, 12:25 ఒకటి చేస్తే 12:58 చేశాను, రెండు ఫోన్ బుక్ చేశాను నేను మొన్న సేల్లో. సో మీరు స్క్రీన్ షాట్ స్క్రీన్లో చూసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైతే 12కి అయిపోద్దో సేల్ అవుట్ స్టాక్ అనొస్తా అప్పుడు ఫీల్ అవ్వకండి, మీరు 2 దాకా టైం ఉంటుంది, 2 దాకా ఎప్పుడైనా మధ్యలో స్టాక్ రావచ్చు. సో మీకు మీకు ఒకవేళ టైం ఉంటే కనుక తప్పకుండా 2 వరకు ఒకసారి మీరు ఎవ్రీ సెకండ్ ట్రై చేస్తూనే ఉండండి, మీకు ఎప్పుడొస్తే స్టాక్ వస్తుంది పక్కా వస్తుంది, నేను స్క్రీన్ షాట్లో చూసుకోవచ్చు ఏ టైం కాదు ఆర్డర్ చేశాను అనేది. సో మీకు తప్పకుండా ఈ చాలామంది ట్రిక్ తెలియదు, ఎందుకంటే అప్పుడు అసలు మీకు అప్పుడు స్టాక్ ఎందుకు వస్తుంది అంటే చాలామంది ఇప్పుడు 2 o'clock సేల్లో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి చాలామంది క్యాన్సిల్ అయ్యింది కదా. సో క్యాన్సిల్ అయిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ 2:30, 2:45 ఆ టైంలో మళ్ళీ స్టాక్ అనేది వస్తుంది అనమాట. సో మీరు అప్పుడు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు, అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, చాలామంది తెలియదు ఒకటి ట్రిక్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ ట్రిక్ అని చెప్పొచ్చు, ఒక మీ ల్యాప్టాప్ పడినా ఏ పడినా కానీ ఒక ల్యాప్టాప్లో అయితే తప్పకుండా రిజిస్ట్రేషన్ వాడేసే వెళ్ళండి, అంటే అట్లా ఆన్ చేసి వదిలేయండి, ఎందుకంటే అది ఎవ్రీ సెకండ్ రీఫ్రెష్ చేస్తూనే ఉంటుంది కాబట్టి. సో మీరు మొబైల్ అయితే తప్పకుండా మాన్యువల్గా బ్యాక్ రెజ్ చేసి దాన్ని రీఫ్రెష్ చేస్తూ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో, తప్పకుండా మీకు అందులో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అంతేకాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఎన్నో కావాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.